నిరుపేద దళిత కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు నిరుపేదలకు అందజేయనున్నట్లు ఇది నిర్మల్ జిల్లా కుబీర్ మండలం కుప్టి గ్రామ పంచాయతీలో మొట్టమొదటగా గ్రామసభ ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో భాగంగా ముదోల్ శాసనసభ్యులు విఠల్ రెడ్డి సహకారంతో కుప్టి సర్పంచ్ డాగేకర్ గంగాబాయి రమేష్ కుప్టి వర్ణి గ్రామాల్లో దళిత బంధు పథకంలో భాగంగా 35 మంది లబ్ధిదారులకు 3,50,00,000 రూపాయలు ఎంపిక చేయడం జరిగింది. అనంతరం దళిత సోదరులు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మీ మల్లారెడ్డి, కోఆప్షన్ మెంబర్ దత్తహరి పాటిల్, గ్రామ తేరాస అధ్యక్షులు బోయిడి గోపాల్, మార్కెట్ డైరెక్టర్ డేశెట్టి సన్నయ్య, ఎక్స్ ఎంపీటీసీ సుభాష్, స్పెషల్ ఆఫీసర్ డిటిడిఓ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ రమేష్, పంచాయతీ సెక్రటరీ నరేష్, విఠల్, ఎర్రన్న, కాజాసాబ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీఓ గారు కుప్టి అనుబంధ గ్రామం అయిన వర్ణిలో ఉన్న నర్సరీని, ప్రాథమిక పాఠశాలను సందర్శించడం జరిగింది. పాఠశాలలో టీవీ ద్వారా పాఠాలను బోధించడం చూసి ఆనందం వ్యక్తం చేశారు.